అంటే కేంద్రంలో నాకు తెలిసి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మోడీ గారు అంటున్నారు, కానీ బీజేపీ పార్టీకి ఓటు అనేది ఎందుకు వేయాలి? 2014 2019 మేనిఫెస్టో చూసారా మీరు? మేనిఫెస్టో చూసుకుంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు, రైతుల ఆదాయం డబల్ కావాలన్నాడు, జనధన్ ఖాతాలో 15 నుంచి 20 లక్షలు వేస్తాన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, స్మార్ట్ సిటీలు అన్నాడు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు, చాలా చెప్పాడు. జనధన్ ఖాతాలో 15 నుంచి 20 లక్షలు వేస్తా అని చెప్పాడు. ఏదన్నా ఒక్కటైనా జరిగిందా? అచ్చదిన అన్నాడు, అచ్చదిన వచ్చినాయా దేశంలో ప్రజలకి? నాళ్ళు చచ్చిపోతున్నారు ఆ ట్యాక్సులు పెట్టి. మొన్న అంటుండేదో స్టేజ్లో, ఈ 10 సంవత్సరాలలో నేను చేసింది ట్రైలరే అంటుండు. మరి ఇప్పుడు నీకు 10 సంవత్సరాల ట్రైలరే ఇంత జనాలు చచ్చిపోతుంటే నువ్వు రియల్ చేస్తే ఇంకా జనాలు ఉంటారా? ఇంకా ఏమవుతారో ఆలోచించాలి. ఇంకా సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటాడు. దేశంలో ఎవరికైనా వికాసం వచ్చిందా? అచ్చేది నా ఎవరికి వచ్చినాయంటే ఒక లలిత్ మోడీకి, నిరేంద్ర మోడీకి, విజయ్ మాల్యకు, ఒక అదానికి, అంబానీకి. పేదోడు ఇంకా పేదోడు అయిపోయాడు, ఉన్నోడు ఇంకా ఉన్నోడు అయిపోయాడు. నువ్వు కాపలదారుని అని అంటావు కదా, కాపలదారును పేదల ప్రజలకు కాదు, నువ్వు ఉన్నోడికి దొంగలకు కాపలదారులు. వాళ్ళ రుణాలు మాఫీ చేస్తూ వాళ్ళని విదేశాల్లో ప్రశాంతంగా ఉంచుతావు. వాళ్ళని బ్లాక్ మనీ తీసుకొని వస్తా అని చెప్పిన మోడీ ఈరోజు ఇప్పటివరకు 1 రూపాయి తీసుకురాలే. మన్ కీ బాత్ ప్రోగ్రాములు పెడతావు, ఇప్పటికి 130 140 ప్రోగ్రాములు అయినాయి. నీ బాతే జనాలు వింటున్నారు, కానీ నువ్వు జనాల బాత ఎప్పుడన్నా విన్నావా? ఒక్కని లైఫ్ అన్న బాగుపడ్డదా నీ 130 130 మన్ కీ బాత్ ప్రోగ్రాంల వల్ల? ఇది అంత జూట మాటలు, అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తుంది బీజేపీ పార్టీ. ఈరోజు నువ్వు కామన్ మ్యాన్ ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కునే పరిస్థితి ఉందా? ఆ రోజు 70 రూపాయలు 60 రూపాయలు ఉన్న పెట్రోల్కి మన్మోహన్ సింగ్ గారిని నీకు ప్రధానిగా కొనసాగడానికి అర్హత లేదు, దిగిపో అన్నాడు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లున్నాయండి చూడండి, కామన్ మ్యాన్ బతకలేని పరిస్థితి, ఏది చూసినా బగ్గును మండే పరిస్థితి. ఏదన్నా అంటే సెంటిమెంట్ రాజకీయాలు, దేవుళ్ళ పేరు మీద, మహిళల పేరు మీద, దేశం మీద ఏదో ప్రేమ ఉన్నట్టు సెంటిమెంట్ రాజకీయాలు. దేవుళ్ళని గుడిలోని రాజకీయాలకు సంబంధం లేదు, తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్గా చెప్పింది. ఎందుకు తీసుకురావాలి? రామన్ గుడి కట్టినందుకు నాకు అభ్యంతరం లేదు. మీ నమ్మకం మీరు కట్టుకోండి, ఆరాధించుకోండి, ప్రాబ్లమే లేదు. నువ్వు 10 సంవత్సరాలు దేశ ప్రజలకు ఏం చేస్తానో నువ్వు ఏం చేసినావు? ఈ ఇంకా 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే నువ్వు ఏం చేస్తావు? ఆర్థికంగా మనం 11 నుంచి 5కి వచ్చినామంటారు, కానీ దేశంలో ఏమన్నా పేదోడి బతుకు బాగుపడ్డదా? భవిష్యత్తు బాగుపడిద్దా? ఒక విద్యా వ్యవస్థ మారిందా? వైద్య వ్యవస్థ మారిందా? దేశంలో ఏమన్నా స్థితిగతులు మారినాయా? విద్యా వ్యవస్థ అట్లనే ఉంది, వైద్య వ్యవస్థ అట్లనే ఉంది, ఎట్లా? ఇట్లా అయితే ఎట్లా మనం డబ్బా కొట్టుకుంటే పేదల బతుకులు మారాయండి? 145 కోట్ల మంది జనాభా ఉంటే నువ్వు ఇచ్చింది 3 కోట్లు ఎంతమందికి ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద? నువ్వు ఇట్లయితే దేశంలో మీరు చూడండి, పనికి మాలిన చట్టాలు తెచ్చి రైతుల ఆదాయం డబల్ చేస్తాన నువ్వు 800 మంది ప్రాణం తిన్నావు. దేశాన్ని రక్షించి ఆర్మీ అగ్నివీర్ అగ్నిపథ అనే పథకాలు తెచ్చి వాళ్ళ జీవితాలు కూడా, వాళ్ళ భవిష్యత్తుని కూడా నువ్వు లేకుండా చేసినావు. ఈరోజు చైనా దేశం మన ఇండియాని చాలా ఆక్రమించింది, డోక్లాంలో కానీ భూటాన్లో కానీ అటు ఇయర్లో వాళ్ళు ఆల్రెడీ ఇండ్లు కట్టుకున్నారు, సవరాలు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు, బంకర్లు కట్టుకున్నారు, అండర్వాడ్లు వేసుకున్నారు. దేశాన్ని ఈ విధంగా చేసి ఏం చేద్దామని పాకిస్తాన్ గురించి మాట్లాడు ప్రతిసారి ముస్లింల గురించి. పాకిస్తాన్ మనకి ఎప్పుడు శత్రు దేశం కాదు, ఆ పాకిస్తాన్ ప్రజలు మనకి ఎప్పుడు శత్రువు కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదమే మనకు శత్రువులు. ప్రతిసారి పాకిస్తాన్ అని ముస్లింలని అమిత్ షా గారు బహిరంగానే మీకున్న మతపరంగా ఉన్న 4% రిజర్వేషన్లు తీసేస్తా అంటాడు. సిఏఏ తీసుకొచ్చాడు, అదొక ముస్లింలకు క్లియర్గా వివక్ష. అది నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు త్రిబుల్ తలక్ వల్ల మీకు ముస్లిం వాళ్ళు ఎవరన్నా వచ్చి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి మీ దగ్గరకు వస్తే దాని గురించి ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడు కానీ పేదల గురించి ఆలోచించాలి, కానీ ఒక మతాల జోలికి, మతాల లోపలికి మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే చెయ్యొద్దు. వాళ్ళ మనం తల దూర్చుకోవడం చాలా తప్పు. ఎవడి మతం వానికి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? నీ భావాన్ని ప్రకటించుకోవచ్చు, స్వేచ్ఛగా నువ్వు భావం ప్రకటించుకోవచ్చు. ఆర్టికల్ 24 25 ఏం చెప్తుంది? నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించుకోవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని భారత రాజ్యాంగంలోనే ఉంది.
అలాంటప్పుడు ఒక మతంలోకి మనం వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అది నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇదే తినాలి, ఈ బట్టలే కట్టుకోవాలి, నువ్వు ఇండియాలో ఉండాల్సిందంటే జైశ్రీరామ్ అనాల్సిందే, ఏంటిది ఇది? ఇది ఉన్మాదం కాదా? మీరు పరిపాలించే ప్రాంతంలో మహిళల మీద దాడులు, రేపులు, హత్యలు. మణిపూర్ చూడు, 1 ఇయర్ అవుతుంది, అక్కడికి ఇంకా మోడీ పోలేదు. ఎందుకు? మనకు మణిపూర్కు నువ్వు ప్రధానమంత్రివి కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కూలు దగ్గర దగ్గర 8-9 రాష్ట్రాలు కూల్చినావు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యంలో? మరి డెమోక్రసీలో అదే వాళ్ళ లైంగిక ఆరోపణలు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోలే, వాళ్ళ అవార్డులు కూడా రిటర్న్ ఇచ్చారు. నువ్వు ఎట్లా నువ్వు ప్రపంచంలో ఇండియా భారత రాజ్యాంగం అన్నది గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే, ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రజాస్వామ్యం దేశం ఏదన్నంటే భారతదేశం అంటావు. ప్రజాస్వామ్యంలో మరి నువ్వు భారత్ మాతకి జై అంటావు. భారత్ మాత అంటే ఎవరు? మనమ్మ, ఒక మహిళ. మీరు పరిపాలించే ప్రాంతాలలోనే నగ్నంగా నడి రోడ్ల ఊరేగించి గ్యాంగ్ రేపులు చేసి చంపుతున్నారు. అక్కడ భారత్ మాతకి జై అనే అర్హత నీకు ఎక్కడిది? భారతదేశంలో ఏ ఒక్క మహిళ మీద దాడి జరగనప్పుడు, ఏ ఒక్క మహిళ రేపు కానప్పుడు, ఏ ఒక్క మహిళ చంపబడలేనప్పుడే భారత్ మాతకి జయ అనే అర్హత మనకు ఉంటుంది. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈయన అది చేస్తా ఇది చేస్తా బాయ్యవారు బయనని మా ఏ కర్తం ఏం కరసుడు లేదు పిరుసుడు లేదు. ఈయన అర్రస్ పెట్టి దేశంలో ఉన్న కంపెనీలన్నీ అమ్మేసి అన్నీ క్లోజ్ చేసి నిరుద్యోగులు రోడ్డు మీద ఇంకా పెరిగిపోయారు. అది చాలామందికి తెలియదు.